నీకిష్టమైనా నైవేద్యముగా నీకిష్టమైనా నైవేద్యముగా ఆరాధన ఉందని నా ఆరాధన ఉందని ఆరాధన ఉందని నా ఆరాధన ఉందని నిష్కళంకమైన పరిమళ ద్రవ్యమై అగ్నికి నేను ఆహుతి అయినా నిష్కళంకమైన పరిమళ ద్రవ్యమై అగ్నికి నేను ఆహుతి అయినా ఇంపైన స్తుతి ధూమమై సన్నిధిలో చేరని ఇంపైన స్తుతి ధూమమై సన్నిధిలో చేరని యేసు క్రీస్తునామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపకయుందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు శనగకుడి, వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకునవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గం మీకు కలుగజేయును. జనులు కూడుట, తినుట, త్రాగుట అనే మాటలు మనము నిర్గమాకాండము 32వ అధ్యాయము 6వ వచనంలో రాయబడి ఉంది. మరునాడు వారు ఉదయం లేచిన దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఈ మాటలు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని సీనాయి పర్వతం మీద మోషే 40 రాత్రులు పగళ్ళు ఆ పర్వతం మీద నుండి 10 ఆజ్ఞలను తీసుకుని వస్తున్న సందర్భంలో జరిగిన సన్నివేశం. ఇజ్రాయేలీలు అహరోనును తొందరపెట్టి వారి యొక్క బంగారం ఇచ్చి పోత విగ్రహమును పోసుకొని ఆ మోషే ఏమాయనో మమ్మల్ని ఐగుప్తు నుంచి నడిపించిన దేవుడు ఇతనేనని చెప్పి విగ్రహారాధనకు ప్రేరేపింపబడిన వారై వారు తినుట త్రాగుట ఆడుటకు లేచారని రాయబడి ఉంది. ఈ యొక్క మాటల్లో
వారు తినుచు త్రాగుచు ఆడటము సంతోషము ఆనందము దైవ సేవకుడు లేకపోతే దేవుని దాసుడు వారి మధ్య లేకపోతే ఆయన ఏమై ఉన్నాడో మాకు తెలియదు. వారు అదుపు లేనివారుగా నాయకుడు లేనివారుగా కాపరి లేనివాడుగా వారి యొక్క విచ్చలవిడి విధానము ఎంత దారుణంగా కనబడుతుందో మనం చూస్తున్నాం. వారికి వావి వరుసలు కూడా కనబడలేదండి. వారు ఇష్టం వచ్చిన వారితోటి ఆడుచు అంటే పాపము వ్యభిచారం జరుగుతుంది అక్కడ. ఆది కాండంలో కూడా 6వ అధ్యాయంలో మనం మొదటి వచనంలో మనం చూస్తాం, వారు తమ ఇష్టం వచ్చిన వారితోటి పెండ్లి చేసుకున్నారని. వ్యభిచారమునకు వరసలు కనబడటం లేదు. ఇక్కడ వారు ఇష్టం వచ్చినట్లుగా పాపం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. త్రాగారు, తిన్నారు, లేచి ఆడుచున్నారని మనము గ్రంథంలో మనము చూస్తున్నాం. పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉన్నమాట, మనము పోకిరి చేష్టలను దురాశలను మద్యపానమును అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతులు విందులు చేయదగిన విగ్రహ పూజలు అన్యజనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. ఇలాగూ మనం చేయకూడదని అల్లరితో కూడిన ఆటపాటలు, ఇదంతా అల్లరి, గతకాలము చాలు. ఆనాడు సైతమే ఇజ్రాయేలీలు పాపము చేశారు. అలాగూ ఈనాడు కాకపోతే కొంచెం పద్ధతి మార్చారు. ఆనాడు అరణ్యాల్లో చేశారు, అలాగూ ఈనాడు పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో చేస్తున్నారేమో. ఎట్లాంటి తినుట త్రాగుట విందులు వినోదాలు త్రాగుబోతులు మద్యపానము, యవనస్తులు యవన స్త్రీలు యవన పురుషులు కామ తప్తులై వారి ఇష్టానుసారమైన పాపాన్ని జరిగిస్తున్నారు. ఈ పాపాన్ని చూసి దేవుడు సహించలేకపోయాడు. ఇక్కడ 4 రకాలైన నష్టాలు కనపడుతున్నాయి. విగ్రహారాధన కనపడింది, వ్యభిచారం కనబడింది, ఆ తర్వాత శోధించారు అని రాయబడి ఉంది, సణిగేరు. ఈ 4 రకాలైన పాపాల్లో నష్టాలే కనబడ్డాయి. వ్యభిచారం చేసి కొన్ని వేల మంది ఒక్క దినమందే కూలిపోయారని రాయబడి ఉంది. వ్యభిచారం వల్ల ఒక్క దినమందే 3000 మంది చనిపోయారంటే అది సామాన్యమైన వదా. ఈనాడు కరోనా వచ్చినా కానీ ఒక రాష్ట్రంలో కూడా అంతమంది చనిపోయారో లేదో తెలియదు, కానీ ఒక్క దినమందే. వీళ్ళంతా ఒక దేశం కాదు, ఒక్క జాతి మాత్రమే. లోకంలో ఎన్నో రకాల జాతులు, యూదులు అనేవాళ్ళు, అన్యులు అనేవాళ్ళు, ఇజ్రాయేలీలు అనేవాళ్ళు, ముస్లిమ్స్ అనేవాళ్ళు, ఎంతోమంది జనాంగం ఉన్నారు. ఇజ్రాయేలీలు అనే జాతిలో ఒక్క జాతిలోనే ఒక్క దినమందే 3000 మంది కూలేరు. ఆ తర్వాత వ్యభిచారం వలన సంహరింపబడ్డారు, విగ్రహారాధన వలన కూలిపోయారు, సణిగి సంహారకుని చేతిలో చనిపోయారు, శోధించి సర్పముల చేత చనిపోయారు. ఈ 4 రకాలైన ఈ పద్ధతుల్లో నాశనమే. ఈ 4 రకాలైన పద్ధతులు ఎక్కడి నుంచి వచ్చి నేను చూసినప్పుడు అల్లరితో కూడిన ఆటపాటలలో చేరినందువలన, విగ్రహ పూజలలో చేరినందువలన, విగ్రహారాధన వలన ఈ రకాలైన తప్పులు కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ 4 రకాలైన తప్పులలో ప్రాణపాయమే, నష్టమే, కూలిపోవటమే, వదించబడటమే, సంహరించబడటమే జరిగింది. అలాగైతే మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ప్రసంగీ గ్రంథంలో 5వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉన్న మాట ఏంటంటే, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునము, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు.
జాగ్రత్త జాగ్రత్త లేకపోతే ఎన్ని నష్టాలు భక్తిలో కూడా ప్రార్థనలో కూడా అవునండి నిజంగా చాలామంది ఎంతోమంది మేమేం పర్వాలేదులే మేము జాగ్రత్తగా ఉన్నాము మేము భక్తిగానే ఉన్నాము మేము నిలబడే ఉన్నాము మేము పడిపోము అని అనుకున్నారు మేము నిలబడి ఉన్నాము అనేవాళ్ళు తాము పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని రాయబడి ఉంది భక్తిలో మనకు జాగ్రత్త ఉండాలి చాలామంది మేము నిలబడి ఉన్నామన్నారు మేము భక్తిలోనే ఉన్నాము యథార్థంగా ఉన్నామన్నారు చాలామంది వ్యభిచారంలో పడి ఉన్నారు రాజకీయాల్లో పడి ఉన్నారు రకరకాలైన అవమానకరమైన పరిస్థితుల్లో పడిపోతారేమో జాగ్రత్తగా ఉండండి పడిపోతారేమో జాగ్రత్తగా ఉండమని తెలియజేస్తున్నాను ఇంకా మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో నుంచి 10వ అధ్యాయం 14వ వచనం నుంచి కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి బుద్ధివంతులతో మాట్లాడినట్లుగా మీతో మాట్లాడుచున్నాను నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుకొనిడి మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకునటియే కదా మనము విరుసు రొట్టెను తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకునటియే కదా మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పొందుచున్నాము రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము శరీర ప్రకారమైన ఇజ్రాయేలును చూడుడి బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా ఇక మీతో చెప్పనే అలా విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను మీరు దయ్యములతో పాలివారొగుట నాకిష్టము లేదు ఈ మాటలో మనం గమనించినప్పుడు మీరు విగ్రహారాధన గురించి జాగ్రత్తగా ఉండి వాటి విషయంలో పారిపోండి అంటున్నాడు విగ్రహారాధనలో పారిపోవాలంట అవునండి మనం విగ్రహారాధన నుండి పారిపోవాలి ఎలాగంటే మనకి ఆదికాండములో మన యొక్క యేసేబు మాదిరిగా 39వ అధ్యాయము 12వ వచనంలో అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రము ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటకు పారిపోయాను వ్యభిచారమందు పారిపోవాలి విగ్రహారాధన యందు పారిపోవాలి అలా పారిపోకపోతే మనకి ఎన్ని నష్టాలు అతడు పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం ఇంత ఘోర పాపము నేను ఎలాగు చేసి దేవునికి విరోధముగా నేను ఎలాగు పాపం చేయగలనని యేసేబు పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం అలాగే దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయం 18వ వచనంలో రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము అంటున్నారు అక్కడ ఎంత దూరంగా ఉన్నారో విగ్రహారాధనకు ఆ యొక్క రాజు విగ్రహాన్ని నిలవబెట్టి బంగారు ప్రతిమను నిలవబెట్టి మీరు దీనికి మొక్కని ఎడలా మండుచున వేడిమి గల అగ్నిగుండంలో పడవేస్తానని చెప్పినప్పుడు రాజును సైతము లెక్క చేయలేదు మరణాన్ని సైతము లెక్క చేయలేదు అగ్నిగుండమును సైతము లెక్క చేయలేదు వారు రాజాగ్ని మీరినందు వలన ఆగ్రహంతో రగిలిపోయి రాజు గుండమును ఏడంతరగా రెట్టింపు చేసి వారిని దానిలో పడవేసిన తర్వాత వారితో పాటు 4వ వ్యక్తి తిరుగుతున్నట్లుగా చూసి 28వ అధ్యాయంలో రాజు మరలా అంటాడు షడ్రక్ మేషక అభిజ్ఞగోలు దేవుడు తప్ప మరొక దేవుడు లేడు అన్నాడు నా శాసనమును సైతమును నిరర్ధకము చేసి వారు దేవుడు గొప్పని నిరూపించుకున్నారు
వారు వారు దేవుడికి తప్ప మరెవరికి పూజించకూడదు ఆరాధించకూడదని ఒక శాసనాన్ని రాశాడండి. ఇది పారిపోయే స్వభావం. విగ్రహారాధనకు కానీ మరణానికి కానీ అగ్నికి మందకు అగ్ని గుండానికి కానీ రాజాజ్ఞకు కానీ వారు ఎంత మాత్రమో లెక్క చేయనట్లుగా మనము చూస్తున్నాం. ఇది పారిపోయే స్వభావం అంటే ఒకవేళ మనుషులు అక్కడే ఉండొచ్చు, అగ్నిగుండంలో కాలవచ్చు, వారి హృదయానికి ఆ విగ్రహారాధనకి ఎంతో దూరం వారు దూరముగా పారిపోయినట్లుగా మనము చూస్తున్నాం. ఇదొక రకమైన విగ్రహారాధన. మరొక రకమైన విగ్రహారాధన ఎలాంటిదంటే లూకాసు వార్త 18:14 అతని కంటే ఇతడు నీతివంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను. మీతో చెప్పుచున్నాను, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియు చెప్పాడు. సుంకరి ఆ పరిసయుడు దేవాలయంలో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఇదొక రకమైన విగ్రహారాధన. విగ్రహారాధన అంటే విగ్రహమనే కాదు, దేవుని ఉండవలసిన స్థానంలో మానవ హృదయంలో దేవుడు ఉండాలి. దేవుడు ఉండవలసిన స్థానంలో మన ఇష్టమైంది ఏది ఉన్నా అది విగ్రహమే. పరిసయుడు ప్రార్థన, నేను ఈ సుంకరి వలె ఉండలేదు, వారమునకు 3 ఉపవాసం ప్రార్థన ఉంటున్నాను, నేను ఎంతో భక్తిగా ఉన్నాను, తన్ను తాను చెప్పుకుంటున్నాడు, తను గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఇది ఆధ్యాత్మికమైన విగ్రహారాధన. బొమ్మలను పూజ చేయటం లేదు కానీ తన్ను తాను పొగుడుకోవటమే ఒక విగ్రహారాధన. ఇలాగూ పరిచయుడు ప్రార్థన చేశాడు. సుంకరి దూరము నుండి ఆకాశం వైపు కనుడితుటకైన ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు పాపినైన నన్ను కరుణించమని వేడుకొన. అతని కంటే ఇతడు నీతివంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మనం చదివాము అక్కడ. అలాగైతే హెచ్చించుకోవటం కూడా ఒక విగ్రహారాధనే. అదే మనం ఇక్కడ చదువుకున్నాం, హెచ్చించుకోవటం కూడా ఒక విగ్రహారాధన. ఇది బొమ్మల పెట్టిన విగ్రహం కాదు కానీ లోపల లోపలే విగ్రహారాధన. దేవుడికంటే ఎక్కువగా తను చెప్పుకుంటున్నాడు ఆ విగ్రహారాధన అతను చేత. ఒకవేళ మనలో ఉందేమో అలాంటి, మనం సరిచేసుకుందాం, మనం సరిదిద్దుకుందాం. ఇలాంటి విగ్రహారాధన కలిగిన వారికి సంహారం జరుగుతుంది. అది దేవునికి ఇష్టం లేదు, అది దేవునికి ఇష్టమైన ఆరాధన కాదని చెబుతున్నాడు. అందుకనే అని అంటున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:3-5 చదువుకు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయేరి కనుక అరణ్యములో సంహరింపబడి. అందరూ పాత నిబంధనలో కూడా మనం చూస్తున్నాం, ఇక్కడ మనం కూడా రొట్టెలు తీసుకుంటున్నాం, ఆయన ద్రాక్షారసాన్ని త్రాగుతున్నాం, ఆయన శరీరానికి ఒకే శరీరము, ఒకే ద్రాక్ష పాత్ర, ఒకే గ్రంథాన్ని, ఒకే ఆలయంలో ఉన్నాము, ఒకే సమయంలో మనం ఎన్ని వింటున్నాము. అలాగనే పాత నిబంధనలో కూడా అదిగో ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటుచుండగా మేఘములోను ఎర్ర సముద్రంలోను మోషేను బట్టి బాప్తిసం పొందారని, ఒకే పానము తాగారని అది ఒక ఆరాధనగా మనం చూస్తున్నాం. వారందరూ కూడా యూనిఫామ్గా ఉన్నారు కానీ అన్ని విషయాల్లో, కానీ వారిలో చాలామంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారంట. కారణం ఏమిటి? వాళ్ళందరూ బాప్తిసం పొందారు, ఆరాధన చేస్తున్నారు, రొట్టె విరుస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రభు సన్నిధిలో ఉన్నారు, అందరూ ఎదిగినట్లుగానే ఉన్నారు, ఆధ్యాత్మికంగా సంఘంగా ఉన్నారు, దేవుని బిడ్డలుగా ఉన్నారు, ఎత్తబడే సంఘంలాగా ఉన్నారు. వాళ్ళని చూడగానే యేసుక్రీస్తు వారు కనబడుతున్నట్లుగానే దేవుని బిడ్డలంటే ఎలా ఉండాలి అన్నట్టుగా కనబడుతున్నారు. కానీ ఆఖరి మాట చాలా విచారకరంగా ఉంది, వారిలో చాలామంది దేవునికి ఇష్టలుగా
ఉండలేకపోయారంట. ఎందుకని? దేవునికి ఇష్టడుగా ఎందుకు ఉండలేకపోయారు వాళ్ళు? ఏమో వాళ్ళ మనసులో ఏముందో, వాళ్ళ హృదయాల్లో ఏముందో, పైకి బ్రహ్మాండంగానే భక్తిగానే ఉన్నారు, హృదయాల్లో దేవునికంటే ఎక్కువైంది ఇంకేమన్నా ఉన్నాయేమో. దేవునికంటే ఎక్కువగా ఏది ఉంటే అది విగ్రహమే కదా, అది ఒకటైపోయిన విగ్రహారాధనలో ఉన్నారేమో, వాటిని మానుకోండి అని చెబుతున్నాడు. విగ్రహములలో ఏమైనా ఉన్నది అని అయినను నేను చెప్పలేను. ఏమీ లేదు అంటున్నాడు. మనం గత వారంలో విన్నాం విగ్రహము ఒట్టిది అని, విగ్రహములో ఏమీ లేదని మనము విన్నాం. అయితే ఇక్కడ కూడా విగ్రహాలకు అర్పించిన అర్పణలో ఏమైనా ఉన్నదా, అందుకు తినకూడదా? లేకపోతే విగ్రహాల్లో ఏమైనా ఉన్నదా, అందుకు తినకూడదా? విగ్రహంలో ఏమి లేదన్నారు కదా, మరి ఇంక తినటానికి ఏమి, ఏమి లేనప్పుడు తినటానికి ఏమి అన్న వాదన పుడుతుంది కొంతమందిలో. ఏమి లేదు కదా విగ్రహంలో, మరి ఇంక తినటానికి ఏమైందంట అంటున్నారు. అలాగైతే అన్యులు ఏమీ లేకుండా ఒక చెట్టుకు కానీ, పుట్టకు కానీ, రాయికి కానీ, మనిషికి కానీ దేనికైనా పూజ ఆరాధన అర్పిస్తే, దేవుడు ఉండవలసిన స్థానంలో ఏదో పెట్టుకొని చేస్తే అది దేవుడికి చేసింది కాదు. ఏమంటున్నానంటే వారి పూజ, వారి అర్పణలు దయ్యమకే అర్పిస్తున్నారంట. దయ్యములకి, వాళ్ళకి అది దయ్యమనే అర్థం కావటంలా. పౌలు మహాశైలి సూతన మాట ఏంటంటే వారు అర్పించు అర్పణములు దయ్యమునకే, దయ్యాలకు బలి అర్పిస్తున్నారు. అది కనబడదు. ఈ రూపంలో నేనే దేవుణ్ణని మీ పూజలు అందుకుంటుంది. దేవునికి చెందవలసిన అర్పణలు, పూజలు సాతాను అందుకుంటున్నాడు. మీరు దయ్యములతో పాలువారు ఒకటి నాకు ఇష్టము లేదు. అలాంటి అర్పణ కలిగి ఉంటే మనం దయ్యములతో పాలివారమయ్యామంట. దయ్యములతో పాలివారవటం దేవునికి ఇష్టము లేదు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:23 కూడా ఒక మాట మనం చదువుకుందాం. అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి అందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగుజేయవు. ఈనాడు చాలామంది కూడా అంటున్న మాట కూడా అదే కదా, మనందరికీ తెలుసు కదా, నా ఇష్టం అండి, నా ఇష్టం, నేను చదువుకుంటాను లేకుంటే చదువుకోను, గుడికి వెళ్తాను వెళ్ళను, త్రాగుతాను తిరుగుతాను, నా ఇష్టం. అవును, నాకు ప్యాకెట్ అంటే ఇష్టం, నాకు ఇంకోటి అంటే ఇష్టం, నా ఇష్టం నాది అని అంటారు. నిజమే. పౌలు అంటున్నాడు ఒక మాట ఇక్కడ, నాకు కూడా అన్నిటి యందు స్వాతంత్రము కలదు అంటున్నాడు. పౌలు మాట్లాడుతున్న మాటలు ఇవాళ మనం అనే మాటలకి పౌలు చూస్తున్న సంగతి ఏంటంటే నాకు అన్నిటి యందు స్వాతంత్రము కలదు అని. స్వాతంత్రం ఉందని అన్నీ చేయతగినవి కావు అంటున్నాడు. ఓహో, అన్నీ చేయతగినవి కావు. నాకు కూడా స్వాతంత్రం ఉంది మీలాగనే, కానీ అన్నీ చేయతగినవి కావు అంటున్నాడు పౌలు. మరొకసారి మాట్లాడుతున్నాడు ఆయనే, నాకు కూడా స్వాతంత్రం కలదు, అన్నీ క్షేమాభివృద్ధి కలుగు చేయవంట, మేలు చేయవు. మనం అనుకున్న అన్నీ, మనం చేసే అనుకున్న అన్నీ, మనం తీసుకున్న నిర్ణయాలన్నీ చేయతగినవి ఉన్నాయి, మేలు చేయనివి ఉన్నాయి. ఉదాహరణకి మనం కొన్ని మాటలు చెప్పుకుందాం. సిగరెట్ పెట్టి మీద ఒకటి మాట రాసి ఉంటుంది, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, పొగ త్రాగుట హానికరము అని అర్థం. మనందరికీ తెలుసు, తయారు చేసిన వాడే చెబుతున్నాడు ఇది ప్రమాదము, తాగకూడదు, ఇది తాగితే చచ్చిపోతారు, ప్రమాదం ఉంది అని. అలాగే మనం తాగే బ్రాందీలు కానీ, రకరకాలైన పానీయాలు కానీ, అది హానికరమే అని తెలుస్తుంది. నా ఇష్టం అంటున్నాడు, అంటే అది ప్రమాదకరమని తెలిసి వాళ్ళు చూతున్నా కానీ అవును ఇది ప్రమాదకరం అంట, ఇప్పుడు ఏం చేస్తామంటే అయినా నా ఇష్టం, ఇది త్రాగుతా, ఇది మంచి పనేనా,
నీ ఇష్టంలో మేలుందా? నీ ఆలోచనలో ఆశీర్వాదం ఉందా? నీ ఇష్టానుసారంగా జీవించడంలో క్షేమాభివృద్ధి ఉందా? నీ కుటుంబం బాగుపడిద్దా? నువ్వు బాగుపడతావా? నీకు మంచి జరిగిద్దా? కుదరదు కదా, అందుకనే కదా పౌలు చెబుతున్న మాటలు, నాకు కూడా సహోదరులారా మీకు వలె స్వాతంత్రము కలదు, తినుటకును త్రాగుటకును ఆడుటకును నా ఇష్టం వచ్చినట్లు పనులు చేయటానికి నాకు కూడా స్వాతంత్రం కలదు, కానీ అన్నియు క్షేమాభివృద్ధి కలుగుచాయి అని చెబుతున్నా. మొదటి తిమోతీలకు రాసిన పత్రిక 2:1-3 వచనాలు చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికీ ఏంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవునికి దృష్టికి అనుకూలమునై ఉన్నది. మంచిది చేయాలి మనం. మనకు హానికరమైనది చేసుకుంటున్నాము, మన కుటుంబానికి నష్టకరమైనది చేసుకుంటున్నాము, మన ఆధ్యాత్మికంగా నష్టకరమైనది చేసుకుంటున్నాము, కానీ మంచిది చేయమంటాడు. ఇది మంచిది. ఏది? రాజుల కొరకు ప్రార్థన చేయటం, అధికారులను గౌరవించటం, మనం నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలనే ఆలోచన కలిగి ఉంటాం, ఇది మంచిది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇది ఇష్టమైందని చెప్పాడు. అలాగైతే దేవునికి ఇష్టమైన కార్యాలు చేద్దాం మనం. నీకు ఇష్టమైతే కావచ్చు, నీ ఇష్టంలో మేలుంది అనుకుంటున్నావు నువ్వు, కీడే ఉంది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, ఏంటంటే ఒకని ఎదుటి సరైన మార్గముగా కనబడును, తుదకది మరణమునకు దారితి. మన ఎదుట మనకు మంచిగానే ఉంటుంది, అది మరణానికి దారి తీస్తుందని నమ్ముతున్నాం. కాబట్టి ఈ మాటల ద్వారా మనము జాగ్రత్త పడదాం, మనల్ని మనం భద్రం చేసుకుందాం. దేవుడి మాటలు దీవించినట్లుగా ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియపరలోకపు తండ్రి, మీ మిత్రులైన ప్రేమకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దయచేత కృపచేతన ప్రభా ఈ మాటలు మాకు అందించారు. మరి మేము ఎలాగుండాలని మంచిది చేయమన్నావు తండ్రి. స్వాతంత్రం ఉందగాని మాకు ప్రభా నాయనా, అయినా అన్నిటిలో చేయదగినవి కావు, అన్నిటిలో క్షేమాభివృద్ధి లేదని చెప్పాడు అవును. అవును, నాకు కూడా మీకులాగా నాకు స్వాతంత్రం ఉందన్నాడు, అన్నిటిలో క్షేమం లేదన్నాడు. ఇది గుర్తెరిగి మా జీవితాల్లో మేము చేసే విషయాలను జాగ్రత్తగా ఉండటానికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ఈ సమయంలో నా ప్రభా మీ బిడ్డలు ఎంతమంది నేర్చుకుంటున్నారు, ఆలకిస్తున్నారు నాయనా, మీ సన్నిధిలో ఎంతమంది దీవెన పొందుతున్నారు, ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రార్థన చేయించుకోవాలని. ఎన్ని బాధలు ఉన్నాయో వారికి, వారి బాధల నిమిత్తమై మోకరించి నాయన ప్రార్థనలో ఏకీభవించారు, అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి బాధల నుంచి విడిపించండి, వారి సమస్యల నుంచి విడిపించండి ప్రభా. నాయన మీరు గొప్ప దేవుడు తండ్రి అయ్యా, మాకు నిజంగా సమస్యలు బాధలు వచ్చినప్పుడు నీ విడిపించే దేవుడు అనటానికి, బాధలకి దేవుని దగ్గరే సమాధానం ఉన్నట్లుగా, బాధకు దేవుని దగ్గరికి పోయి అడగాలన్నట్లుగా, దేవుణ్ణి అడిగితేనే మా బాధలు తీరుతాయి అన్నట్టుగా మా ఆది తల్లి అయిన రెబ్కా నేర్పింది తండ్రి. మేము కూడా నా ప్రభా మా బాధల్లో మా అవసరతల్లో మీ దగ్గరికే వచ్చి మరి పెట్టుకునే వారంగా ఉండడానికి సహాయం చేయమని, మనుషులకు చెప్తే ఎవరు తీర్చలేరని దేవానికి చెప్పి నీ సన్నిధిలో మొరపెట్టుకునే వారంగా ఉండటానికి సహాయం చేయమని, వారికి విడుదల దయచేయమని వేడుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.